అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు మన వీడియో ఏంటి అంటే అద్భుతమైన రెమెడీ చెప్పబోతున్నాను. అది కూడా మనీ అట్రాక్షన్. అది కూడా మనకి శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమికి సంబంధించిన రెమెడీ చెప్పబోతున్నాను. శ్రావణ పౌర్ణమి ఇంకా మనకి చాలా డేస్ ఉంది. అలాగే శ్రావణ మాసంలో మనకి శుక్రవారాలు, శ్రావణ శుక్రవారాలన్నీ కూడా లక్ష్మీ కటాక్షానికి ఎంత పవిత్రమైన రోజులో. శ్రావణ మాసం అంటేనే ప్రతి క్షణము పవిత్రమైనదే. అలాంటి శ్రావణ మాసంలో శుక్రవారమే కాకుండా ఆ రోజు పౌర్ణమి రావడం మరింత విశేషమైనది. సో దీనికైతే లక్ష్మీ అనుగ్రహం మనపై కలగడానికి ఇంతకు మించిన ముహూర్తం ఇంకోటి లేదనే చెప్పుకోవచ్చు. ఆ రోజు చేసుకోవాల్సిన సింపుల్ రెమెడీ ఏంటి అనేది ఈరోజు, అంటే మనకి డబ్బు ధనాకర్షణ, విపరీతమైన ధనాకర్షణ కలగాలి. ఇంకా కొంతమంది చెప్తూ ఉంటారు కదా, సో సడన్ గా మనం అనుకోకుండానే మనకి కొంత ధనం అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి ధనాకర్షణ కలగాలన్నా, అలాగే మనం ఏ ఫీల్డ్లో ఉన్నా, సినీ ఫీల్డ్ కానీ, నార్మల్గా మీడియా ఫీల్డ్ కానీ, దీని బిజినెస్ కానీ, వ్యాపారవేత్తలు, చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు, అంటే అంతేకాకుండా ఇది ఒక మార్వాడీల సీక్రెట్. మార్వాడీలు ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడు కూడా ధనం అనేది ఎక్కువగా వాళ్ళ తర్వాతే ఇంకెవరైనా బిజినెస్లో ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు. మార్వాడీల సీక్రెట్ ఈరోజు ఏంటి అనేది చెప్పబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీనికి రెండు వస్తువులు మీరు షాపింగ్ కూడా చేయాల్సి ఉంటుంది, అందుకే వీడియోని ముందుగా షేర్ చేస్తున్నాను. సో నేను నాకైతే ఆల్రెడీ వచ్చేసాయి ఆ రెమెడీకి సంబంధించిన వస్తువులు. అవి ఏంటి, ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా మీకు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు, మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా, అలాగే ఇంకా అరుణాస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానికి మనకి కావాల్సిన అతి ముఖ్యమైన, సో ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా ఉందో కదా, ఇది చూస్తే పాత రోజులు గుర్తుకొస్తూ ఉంటాయి. సో ఇది పురాతన కాలం నుంచి ఉన్నది పౌచ్. మనం ఆల్రెడీ అమావాస్యకి సంబంధించిన ఒక పౌచ్ గురించి చెప్పుకున్నాం కదా, బ్లాక్ కలర్ది. అదైతే నెగిటివ్ ఎనర్జీని లాగడానికి, అలాగే దృష్టి దోషాలు, బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి ఏదైనా జరిగింటే దాని నుంచి మనల్ని రక్షించడానికి ఆ పౌచ్ గురించి చెప్పుకున్నాం కదా. ఇదైతే మనం డబ్బులు దాచుకునేది. సో దీన్ని మీరు లాకర్లో ఉంచుకోవచ్చు, మీ దగ్గరే ఉంచుకోవచ్చు, ఎప్పుడు కూడా ఆడవాళ్ళ నడుముకి ఉంచుకుంటూ ఉంటారు కదా. చాలామంది లేడీస్ చేతిలో డబ్బులు చలామణి కావాలి బాగా అనుకునే వాళ్ళు కూడా ఇలాంటి పౌచ్ని ఏర్పాటు చేసుకోండి. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్ నాన్ స్టాప్గా, ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక వెహికల్ ఆగింది అంటే రెడ్ కలర్ వస్తుంది, గ్రీన్ కలర్ స్టార్ట్ అయిందంటే నాన్ స్టాప్గా బండి వెళ్తూనే ఉంటుంది. అలా మనకి డబ్బులు ఆదాయము అనేది తగ్గిపోకుండా రోజు రోజుకు ఇంప్రూవ్ కావాలి, అంటే మన బండి పరిగెత్తుతూ ఉండేలాగా గ్రీన్ కలర్ని ఎప్పుడు మనము మన దగ్గర ఉంచుకోవడం. అది కూడా మరింత కలర్ఫుల్గా ఉన్నట్లయితే మనకి ఇంకా పాజిటివ్ థింకింగ్ కానీ బాగా వస్తుంది. సో ఇది చూడ్డానికి చాలా క్యూట్గా ఉంది కదా. దీంతో పాటు దీంట్లో ఏమేం వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఏ గడియల్లో చేసుకోవాలి ఈ రెమెడీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ముఖ్యంగా కావాల్సింది అమెథిస్ట్ స్టోన్. ఇది ఒక స్టోన్. మీకు ఇది ఆన్లైన్లో ఈ బ్యాగ్ కానీ, ఇలాంటి పౌచ్ కానీ, ఇలాంటి స్టోన్ కానీ, దీన్నే లక్కీ స్టోన్ అని కూడా అంటారు. ఈ స్టోన్ వల్ల కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది మన దరిదాపుల్లో కూడా రాదు. చాలా పవర్ఫుల్ స్టోను, మరీ ఎక్కువ కాస్ట్ ఏం కాదు, మనకి ఎక్కడైనా కూడా ఆన్లైన్లో దొరుకుతుంది. సో ఈ రంగులో ఉన్నవి మాత్రమే మనకి ప్యూర్గా ఉంటాయి. దీంట్లో చాలా రకాలు, మీరు ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే చాలా అంటే చాలా రకాలు ఉంటాయి. సో ఈ స్టోన్స్ బిజినెస్ చేసే వాళ్ళు, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే అలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే నమ్మకస్తుల దగ్గర మీకు మరింత సేఫ్టీ ఉంటుంది. నేనైతే ఆన్లైన్లోనే తీసుకున్నాను. చాలా స్మూత్గా, అంటే మనకి నార్మల్గా చిన్నప్పుడు ఆడుకుంటాం కదా అలా ఉంది స్టోను. మనకి వైలెట్ కలర్లో వచ్చింది, కనిపిస్తుంది కదా కలర్, వైలెట్ కలర్లో వచ్చింది. ఈ స్టోన్ పైన మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఎనీ నెంబర్స్, మీరు డేట్ ఆఫ్ బర్త్లో కూడా మీకు లక్కీ నెంబర్ అనేది ఉంటుంది కదా,
సో మీరు పుట్టిన తేదీ డేట్ మొత్తం అన్ని కూడా లెక్క పెడితే, అంటే డేట్ మంత్ ఇయర్ మొత్తము లెక్క వేస్తే ఏక సంఖ్య రావాలి, అంతవరకు లెక్క పెడితే ఆ అంకెని కూడా మనము దీనిపైన రాసుకోవచ్చు. అది కూడా బ్లూ కలర్ ఇంక్లోనే రాసుకోవాలి. సో అలా మీకు లక్కీ నెంబర్ ఏదైతే దాన్ని స్టోన్ పైన రాసుకుని దాన్ని ఎప్పుడు కూడా ఈ పౌచ్ లో ఉంచుకోవాలి. సో దీంట్లో మీరు చిన్నగా ఉన్నవి కూడా మెయింటైన్ చేయొచ్చు. దీంట్లోనే మనం ఫోన్ కూడా ఉంచుకోవచ్చు. మనము యూస్ చేసే మొబైల్ కూడా దాంట్లోనే ఎక్కువగా మనం అకౌంట్ అనేది ఉంటుంది, దాంట్లోనే డబ్బులు ఉంటాయి. చాలా మందికి జాబులు చేసే వాళ్ళందరికీ కూడా అది కూడా మనకి ఒక మనీ పర్స్తోనే సమానం. దాన్ని కూడా ఇలాంటి పౌచ్లో, ఇలా పెద్దగా ఉన్నట్లయితే ఇలాంటి పౌచ్లో కూడా ఉంచుకోవచ్చు. ఇంకా జెంట్స్ అయితే నార్మల్గా పాకెట్లు ఉంటాయి, వాళ్ళు ఈజీగా మెయింటైన్ చేయొచ్చు ఫోన్లు. లేడీస్ మెయింటైన్ చేయడం కష్టం కదా, ఇలాంటి దాంట్లో మనం ఫోన్ కూడా ఈజీగా ఉంచుకోవచ్చు. సో ఇంత పెద్దగా బ్యాగ్ ఉన్నట్లయితే మనకి ఫోన్ కూడా ఎప్పుడు ఉంచుకోండి. సో దీనికోసమైనా మనం ఎప్పుడు ఈ బ్యాగ్ని మన దగ్గరే ఉంచుకోవచ్చు కదా. చూసారా, అసలు ఫోన్ పెట్టినట్టు కూడా కనిపించదు. మార్వాడీలంతా కూడా ఎక్కువగా అందులో నువ్వు పాత వాళ్ళు ఎక్కువగా, అంటే మహారాణి కాలం నుంచి రాజులు రాణులు ఉంటారు కదా, ఆ కాలం నుంచి కూడా అంత డబ్బులు, బంగారు కాయిన్స్, అప్పట్లో బంగారు కాయిన్స్, వెండి కాయిన్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఇలాంటి పౌచుల్లోనే భద్రపరచుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ఆకు ఒక్కకు ఒకటి వేరుగా ఉంచుకుంటారు. మనీ ఉంచుకోవడానికి రెండిటిని మిక్స్ చేయకుండా, అపవిత్రం చేయకుండా మనీ ఉంచుకోవడానికే ఇలా వేరుగా ఉంచుకుంటారు. సో ఇలాంటి మనీ ఉంచుకోవడానికి, దాన్ని మీరు అలాగే ఉంచుకోవడానికి మాకు ఫీలింగ్ ఏదోలా ఉంది అనుకునే వాళ్ళు, మీరు ఆల్రెడీ హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ బ్యాగ్లోనే దీన్ని ఉంచుకోవచ్చు ఆడవాళ్ళు అయితే. ఇంకా మగవాళ్ళు అయితే ఇలాంటివి హెవీగా ఉంటాయి, దీంట్లోనే సింపుల్గా చిన్నగా ఉండేది. కాకపోతే కలర్ మాత్రం మనకి గ్రీన్ కలరే ఉండాలి. అది లైట్ కలర్ అయినా పర్లేదు, డార్క్ కలర్ అయినా పర్లేదు. శ్రావణ పౌర్ణమి రోజున పౌర్ణమి గడియల్లో ఈవినింగ్ టైంలో చేసుకోండి ఈ రెమెడీని. అద్భుతమైన పరిహారం. ఇంకా ఇందులోకి ఏమేమి వేసుకోవాలి, ఫస్ట్ వేయాల్సింది ఈ స్టోను. ఈ స్టోన్ పైన మీ లక్కీ నెంబర్ని రాసుకోండి. స్కెచ్ పెన్ ఉన్నట్లయితే స్కెచ్ పెన్లో బ్లూ కలర్ ఇంక్లో మీరు దీనిపైన మీ లక్కీ నెంబర్ ఏదైతే దాన్ని రాసి దీన్ని ఈ పౌచ్లోకి వేసుకోవాలి. లక్ష్మి ధనాకర్షణ కలిగించే దాంట్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నది, దాల్చిన చెక్క ఒక పీసు, రెండు లవంగాలు, పుదీనా కూడా ఒక దళాన్ని అలా ఉంచుకోవాలి. సో ఇది తులసి పత్రం కాదు, పుదీనా. అలాగే అల్లం ఒక అంగుళం సైజులో ఒక అల్లం ముక్క, డ్రైదైనా పర్లేదు లేదంటే బాగున్నదైనా పర్లేదు ఏదైనా ఒకే, ఒక అంగుళం ముక్క అంతా చిన్నగా ఒక పీస్ లాగా కట్ చేసి అల్లం కూడా వేసుకోవాలి. అన్నింటికంటే చాలా ఇంపార్టెంట్ది లక్ష్మీతో పోల్చేది సాల్ట్, సముద్రపు సాల్ట్. అది కూడా స్టోన్ లాగా ఉంటుంది కదా, ఇలా పెద్దగా ఉన్న ఒక్క స్టోన్ లాగా ఉన్నది వేసుకున్నా పర్లేదు, లేదా రెండైనా కూడా వేసుకోవచ్చు. ఈ సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇది మనము డైలీ వాడుకగా కూడా యూస్ చేయొచ్చు, లేదంటే లాకర్లో ఉంచుకోవచ్చు. బిజినెస్ చేసే వాళ్ళు అయితే గల్లా బాక్స్ అంటారు కదా, అలాంటి బాక్స్లో కూడా ఉంచుకోవచ్చు. మగవాళ్ళు పాకెట్లో ఉంచుకోవచ్చు, ఎలా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా కూడా, మీ ఫీల్డ్లో మీరు బాగా, మీరుండే ఫీల్డ్లో మీరు బాగా సక్సెస్ సాధించాలి, బోలెడంత డబ్బులు సంపాదించాలి, అంటే బాగా కష్టపడే వాళ్ళు, ఎంత కష్టపడ్డా కూడా మాకు ఫలితం లేదు, మాకు డబ్బులు సరిగ్గా రావడం లేదు అని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి పౌచ్ని ఏర్పాటు చేసుకుని ప్రతి పౌర్ణమికి, శ్రావణ పౌర్ణమిలో స్టార్ట్ చేయండి. అత్యద్భుతమైన, శక్తివంతమైన, పరమ పవిత్రమైన శ్రావణ పౌర్ణమి. అందులో కూడా ఈ సంవత్సరం మనకి శుక్రవారంతో కూడుకొని వస్తోంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. మనీ ఎక్కువగా సంపాదించాలి, ధనాకర్షణ కలగాలి, బోలెడంత డబ్బులు మేము సంపాదించుకోవాలి, ప్రాస్పరిటీ, నగలు, కారు, బంగ్లా ఇలా లగ్జరీ లైఫ్ పొందాలని కోరుకుంటున్నామని ప్రతి లేడీ కూడా, జెంట్స్, లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కూడా యూస్ చేయొచ్చు. ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే, ఇది పిల్లలకి ఏమీ అవసరం లేదు. సంపాదించాలి అనే కసితో ఉన్న వాళ్ళు, బాగా సంపాదించాలి అని కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా యూస్ చేయొచ్చు. మీ దగ్గరే అయినా ఉంచుకోవచ్చు,
లేదంటే మీరు హ్యాండ్ బ్యాగ్ ఇంకా పెద్దగా ఉంటుంది కాబట్టి ఆ బ్యాగ్ లోనే ఈ చిన్న బ్యాగ్ ని కూడా ఉంచి మీ దగ్గర ఉంచుకోవచ్చు. సో ఇది మనం నడుములో కూడా, ఇది చూడడానికి మనకి మోడర్న్ గా కూడా ఉంది చూడడానికి, చూడండి. సో ఇంతే పెద్దగా ఉండాలని లేదు, మీరు ఇంకా చిన్నగా ఉన్నది కూడా తీసుకోవచ్చు. ఇదైతే నాకు బాగా నచ్చి నేను తీసుకున్నాను. అంటే మనకి ఫోన్ కూడా దీంట్లో పడుతుంది కాబట్టి మొబైల్, ఇదైతే మనం బయట ఎక్కడైనా మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు కూడా అంటే శారీస్ కూడా బాగా మ్యాచింగ్ అవుతూ ఉంటుంది పట్టు శారీస్ కంతా కూడా కదా. చూడడానికి చాలా బాగుంది క్యూట్గా. ఇక ఎన్ని రోజులు ఇలా ఉండాలి దీంట్లో అంటే నెక్స్ట్ మంత్ పౌర్ణమి వచ్చే వరకు కూడా, ప్రతి పౌర్ణమికి కూడా వీటిలో ఉన్న వస్తువుల్ని అంటే స్టోన్ మనం మళ్ళీ మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదు. దాన్ని తీసి కడిగేసి ఒక పాలు కొద్దిగా పోసి కడిగి అభిషేకం చేసినట్లు చేసి దానికి ఇంకొంచెం పవర్ పెరిగేలాగా చేయడం. సో ఇవన్నీ కూడా దీంట్లో వేసే వస్తువులన్నీ కూడా మనం కాసేపు పౌర్ణమి పూజలు లక్ష్మీదేవి ముందు ఉంచి కూడా ఇందులోకి ఉంచుకున్నట్లయితే ఇంకాస్త పవర్ అనేది కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదై కూడా మీరు ఇందులో వేసేటప్పుడు ప్రే చేయాలి, మీ ఇష్ట దైవాన్ని మీ కుల దైవాన్ని ప్రే చేసి. మీ అందరికీ క్లియర్ గా అర్థమైంది రెమెడీ అనుకుంటున్నాను. అందులోనూ అత్యద్భుతమైన ముహూర్తంలో చేస్తున్న మీ రెమెడీ. సో దైవానుగ్రహంతో ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇది మార్వాడీల అతి ముఖ్యమైన సీక్రెట్. వాళ్ళు డబ్బులు ఎక్కువగా అంత సంపాదించడానికి, వాళ్ళకి ఆ అట్రాక్షన్ కలగడానికి ఇలాంటి చిన్న చిన్ని ఉపాయాలు ఎన్నో చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఉపాయాల్లో నుంచి మనకు ఒక ఉపాయం ఇది. సో మీ అందరికీ కూడా చక్కగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇదండి ఈరోజటి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. డబ్బుకు సంబంధించిన ఏ రెమెడీ అయినా పూజ అయినా పరిపూర్ణంగా ఫలించాలంటే ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సింది, మన ఇంట్లో ఉన్న స్త్రీలు కానీ బయట వాళ్ళని కానీ మన వల్ల వాళ్ళ కంట్లో నీళ్ళు అనేది రాకుండా చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్.